అందరికీ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వనతని వాక్కులు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేసేటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ద్వితుపదేశ కాండం 30:9-10 మనకు కావలసినంత వరకు నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సంపూర్తిగా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రిల్లారా, చాలా అవసరమైనటువంటి మేలుకరమైనటువంటి మంచి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మన దేవుడు ఎలాంటి వాడు అనంటే మేలు చేయటందు ఆనందించేవాడు. దేవునికి స్తోత్రం. ప్రిల్లారా, ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉన్న సర్వజనులకి యేసు ప్రభు మేలు చేసేవాడు, మేలు చేస్తూ ఆనందించేవాడు. కొందరు మనుషులను చూస్తే కీడి చేయటందు ఆనందిస్తారు, నష్టపరచటందు ఆనందిస్తారు, దుఃఖపెట్టందు ఆనందిస్తారు, మనల్ని ఏడిపిస్తూ వారు ఆనందిస్తారు. అటువంటి వాళ్ళు మనుషులు ఎందరో ఉన్నారు. కానీ మన దేవుడు, మన ప్రియ ప్రభు అపకారులకు కూడా ఆయన ఉపకారే. దేవునికి స్తోత్రం. నీకు ఆయన ఉపకారి, నీ కుటుంబానికి ఉపకారి, నీ సంఘానికి ఉపకారి. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు ప్రిల్లరా. అందుకని యెహోవా అందరికీ ఉపకారి అని 145:9 మనం చూస్తాం. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అధికారులకి ఉపకారి, నాయకులకి ఉపకారి, ధనవంతులకి ఉపకారి, నిరుపేదలకి ఉపకారి, పిల్లలకి ఉపకారి, యవనస్సులకి ఉపకారి, పెద్దలకి ఉపకారి, వృద్ధులకి, స్త్రీలకి, పురుషులకి, అందరికీ ఉపకారే. ప్రిల్లరా, ఆయన ద్వారా మేలు పొందినవారు, ఆయన ద్వారా ఉపకారం పొందినవారు ఈ భూమి మీద ఉన్న సర్వజనులు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేవుడు, మన దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేయడం ఆయన ఆనందిస్తాడట. ఎప్పుడు అనంటే నువ్వు ఆయన మాట విని ఆయన వైపు మరలుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన చేరుకోవాలి. అప్పుడు నీకు మేలు చేయడం ఆయన ఆనందిస్తాడు, నీకు మేలు చేస్తూ ఉంటాడు. గమనించండి ఈ మాటలు ప్రిల్లరా. ఇన్నాళ్ళ నుంచి నువ్వు దేవుని వాక్యం వింటూ ఉన్నావు. ఎంతోమంది సేవకులు, సేవకురాళ్ళు సంఘంలోను, సభల్లోను, గృహకూడికల్లోను ఎన్నో వర్తమానాలు నీకు వినిపిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నావు. ఆ వాక్యానికి నువ్వు లోబడ్డావా? ఆ వాక్యానికి విధేయత చూపించావా? వాక్యానికి అనుకూలంగా నువ్వు మనసుపడ్డావా? ఒకసారి ఆలోచించు. అలా గనక నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు మేలులు చేస్తాడు. అంతే. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, మన దేవుడు మేలు చేసేవాడు అని నీ మనసులో గట్టిగా ముద్ర వేసుకో. ఎవరికి మేలు చేస్తాడు అనంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. అందరికీ మేలు చేస్తాడా అనంటే ఖచ్చితంగా శరణంటూ ఆయన దరికొస్తే అందరికీ చేస్తాడు. ఎవరూ మినహాయింపు కాదు. దేవుని ద్వారా సర్వ మేలులు మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? మనకు తెలుసు, మేలుకే సమస్తు సమకూడి జరిగించే దేవుడు ఆయన. నీకు మేలు చేయటం కోసం ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడంట.
దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలి? నీకు మేలులు జరగాలి అని అంటే నువ్వేం చేయాలి? నీ అందు దేవుడు నీకు మేలు చేయటందు ఆనందించాలంటే నువ్వేం చేయాలి అని అంటే, సామెతలు 3:14 ఒక మాట ఉంది. అదేంటి అని అంటే, జ్ఞానాన్ని సంపాదించుకో, అప్పుడు నీకు మేలు కలిగింది. దేవునికి స్తోత్రం. జ్ఞానాన్ని సంపాదించుకున్న వారికి దేవుడు మేలు చేస్తాడంట. జ్ఞానం అంటే ఏంటి? కొన్ని జ్ఞానాలు ఉన్నాయి. దయ్యపు జ్ఞానం ఉంది, ఈ లోక జ్ఞానం ఉంది. కొన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఆ జ్ఞానం కాదు. 1 కొరింథీయుల 1:24 క్రీస్తు దేవుని యొక్క శక్తి జ్ఞానం అయి ఉన్నాడని ఉంది అక్కడ. జ్ఞానం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు అనే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు, నీకు మేలును చేస్తాడు, నీకు మేలు చేయడంతో ఆయన ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. సంపాదించుకున్నావా? నీ జీవితంలో యేసు ప్రభువుని సంపాదించుకున్నావా? ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో సంపాదించుకోవడానికి ఉరుకులు పరుగులే. ధనాన్ని సంపాదించుకోవడానికి, ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి, అధికారాన్ని సంపాదించుకోవడానికి, హోదాన్ని సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఏమేమో సంపాదించుకోవడానికి అనేక మంది పరుగులెత్తుతున్నారు. ప్రిల్లారా, అన్నిటికంటే, అందరికంటే, అంతటికంటే ముఖ్యమైన వాడు యేసు ప్రభు. ముందు ఆయన్ని సంపాదించుకో. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని యేసు ప్రభుని నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితానికి ప్రయోజనం ఏముంది? యేసు ప్రభుని సంపాదించుకో. యేసు ప్రభు ద్వారా నీకు పాప క్షమాపణ ఉంది, రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, పరిశుద్ధుల సాత్తులో పాలు పంపులు పొందే అవకాశం ఉంది. యుగయుగాలు తరతరాలు దేవదేవులతో నువ్వు ముఖాముఖిగా గడపచ్చు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీకు ఏ మేలు కావాలి అన్నా, యేసు ప్రభువే అందుకు మార్గం. ఆయన ద్వారానే నువ్వు పొందుకోగల ప్రతి మేలు. గమనించండి ప్రియులారా, ఉద్యోగం అనే మేలు కావాలా? వివాహం అనే మేలు కావాలా? వ్యాపారాల అభివృద్ధి అనే మేలు కావాలా? ప్రమోషన్ అనే మేలు కావాలా? బిడ్డల చదువుల్లో రాణించాలి, వారు గొప్పవారు అవ్వాలి, ఆ మేలు కావాలా? స్వస్థ అనే మేలు కావాలా? సంతానం అనే మేలు కావాలా? ఇంకా నీకేం మేలు కావాలి? ప్రతి మేలు యేసు ప్రభు ద్వారానే నీకు వస్తుంది, నీ ఇంటికి వస్తుంది, నీ కుటుంబంలోనికి వస్తుంది, నీ సంఘంలోనికి వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు లేకుండా నువ్వేమీ సంపాదించుకోలేవు అని అంటున్నారు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని. యేసు ప్రభువుకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నదంతా ఆయన మూలంగా కలిగిందంట. యేసు ప్రభు మూలంగానే మనకు ఏదైనా కలిగేది, ఆయన మూలంగానే మనకు ఆశీర్వాదాలు, ఆయన మూలంగానే మనకు ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్, ఆయన ద్వారానే మనం బలం పొందేది, ఆయన ద్వారానే అభివృద్ధి చెందేది, ఆయన ద్వారానే తలగా పరిస్థితుల్లోకి వచ్చేది, ఆయన ద్వారానే అన్ని విషయాలలో క్షమాభివృద్ధి మనం చెందేది. కనుక యేసు ప్రభుని ముందు పెట్టుకో. జ్ఞానం అయి ఉన్న యేసు ప్రభుని, దేవుని శక్తి అయి ఉన్న యేసు ప్రభును కలిగి ఉండు. యేసు ప్రభు లేని జీవితం చీకటి, యేసు ప్రభు లేని జీవితం ప్రమాదం, యేసు ప్రభు లేని జీవితం దినదిన గండం. అది యేసు ప్రభు లేని జీవితం, అది నీకు జీవితమే కాదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా,
జ్ఞానమై ఉన్న యేసుప్రభును పొందుకో. అన్నిటికీ మూలం ఆయనే, అన్నిటికీ ఆధారం ఆయనే, నీ జీవితానికి ఉనికి పట్టు ఆయనే, నీ ప్రాణం కూడా ఆయన జీవపు ముట్లో ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, యేసు ప్రభు ద్వారా తండ్రైన దేవుడు మనకి మేలులు చేస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావా? ఇప్పటికీ యేసు ప్రభుని దూరంగా పెట్టున్నావా? యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నావా? ప్రిల్లరా, అది నీకు మంచిది కాదు. యేసు ప్రభువే ఆపద్బాధుడు, ఆయనే ఆదుకునేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. మనం దుఃఖపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు తుడిచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మనకు కావలసినన్నీ కూడా తండ్రిని దేవుడు యేసు ప్రభులో దాచిపెట్టాడు. కొలసలకి రాసిన పత్రిక 2:3 చూస్తే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనందు గుప్తములై ఉన్నాయి. నీకు కావలసిన అన్నీ ఆయనందే ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. కనుక యేసు ప్రభుని సంపాదించుకోవడానికి వేగంగా రా. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు. ఇక నువ్వు మేలు వెంబడి మేలు పొందవచ్చు, కృప వెంబడి కృప పొందవచ్చు, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందవచ్చు. యేసు ప్రభు మన పక్కనుంటే ఇక మనకు తిరిగిలేదు. అంతే, శత్రు అనేవాడు కూడా ఏమీ చేయలేడు. శత్రువులు కూడా మిత్రులుగా చేయగలిగిన వాడు ప్రభు. శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలిగిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కానీ గమనించండి ప్రిల్లారా, నీకు మేలులు కలగాలి అనంటే జ్ఞానమైన యేసు ప్రభుని నమ్ముకో, ఆయనందు విశ్వాసంతో ఉండు, ఆయన వద్ద నువ్వు కనిపెట్టుకో, నిరీక్షణతో ఆయన దరిలోనూ ఉండు. దేవునికి స్తోత్రం. ఇంకా మనకి మెలులు ఎలా కలుగుతాయి అనంటే ఏబు గ్రంథం 22:20 చూస్తే ఆయనతో సహవాసం చేస్తే మనకి సమాధానం మేలు కలుగును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుతో సహవాసం చేస్తేనట మనకి సమాధానం కలిగిద్ది, మేలు కూడా కలిగిద్ది. హల్లెలూయా. ఈరోజు చాలామంది సమాధానం లేని స్థితిలోనే ఉన్నారండి. భార్యాభర్తలిద్దరికీ సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి సమాధానం లేదు, బంధువులతో స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో అనేకులతో సమాధానం లేని స్థితిలోనే చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు, ఎడమొహంగా పెడమొహంగా ఉంటున్నారు. పిలుపులు లేవు, పలకరింపులు లేవు. ఒక రక్త సంబంధికులే, ఒక కడుపులు పుట్టిన బిడ్డలే. అయినా కానీ ఈరోజు సమాధానం లేని స్థితిలో ఉంటూ ఉన్నారు ప్రిల్లారా. ఇది విచారం కదూ, ఇది ఇబ్బందికరమైన విషయం కదా. నీకు సమాధానం కలగాలి అంటే, నీకు మేలు కలగాలి అనంటే నువ్వు యేసు ప్రభుతో సహవాసం చేయాలి. 1 కొరింథీ 1:9 చూస్తే తండ్రైన దేవుడు యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. ఆయన దేవుడే పిలిచాడంట. ఎందుకు? తన కుమారుతో సహవాసం చేయటం కోసం. నువ్వెవరితో సాహసం చేస్తున్నావు? అవిశ్వాసులతో సాహసం చేస్తున్నావా? భక్తిహీనులతో సాహసం చేస్తున్నావా? ఈ లోకస్తులతో సాహసం చేస్తున్నావా? సిలువకి శత్రువులుగా ఉన్నవారితో సాహసం చేస్తున్నావా? సైతాన సంబంధికులతో సాహసం చేస్తున్నావా? ఒకవేళ సైతానతోనే సాహసం చేస్తున్నావా, అప్పుడు ఏమైంది నీ పరిస్థితి? అగాధ కోపంలో దిగిపోయిన పరిస్థితి నీకు వస్తుంది. జీవితం అంతా పాడైపోద్ది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేయను. నువ్వు సహవాసం చేయాల్సింది దేవదేవునితో, యేసు ప్రభుతో సహవాసం చేయి.
ఆయనతో సహవాసం నీకు మంచిది, సంఘంతో సహవాసం చేయాలి నీకు మంచిది, సేవకులతో సహవాసం చేయాలి మంచిది. దేవుని బిడ్డలైన విశ్వాసులతో పరిశుద్ధులతో సహవాసం చేయి, అది నీకు మంచిది. నీతిమంతులు సహవాసం చేస్తే నీతి అబ్బిద్దండి, మంచివారితో సహవాసం చేస్తే మంచితనం అబ్బిద్దండి, పవిత్రులతో సహవాసం చేస్తే పవిత్రత అబ్బిద్దండి, రక్షణ పొందిన వారితో సహవాసం చేస్తే చక్కగా రక్షణ పొందొచ్చండి, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే దేవుడి బిడ్డలుగా మార్చబడచ్చు. కనుక నువ్వు సహవాసం చేయాలి చేయాలి. యేసు ప్రభుతో తన బిడ్డలైన వారితో నువ్వు సహవాసం చేయాలి. ఆది అపోస్తుల కాలంలో వారు అపోస్తుల బోధయందును, సహవాసం అందును, రొట్టె విరిచినందును, ప్రార్థనందును ఎడతెక్కున్నారంట. అప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించాడు, చుచిక్రియలు జరిగించాడు, బ్రహ్మాండమైన గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇలా ఉంటే గనక నీ జీవితంలో అద్భుతాలు, నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు, నీ సంఘంలో గొప్ప సూచక్రియలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, అప్పుడు సంఘం కూడా క్షమాభివృద్ధి చెందుతూ వచ్చింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంటే ఇప్పుడు సంఘాలు కూడా క్షమాభివృద్ధి చెందుతాయి, సేవ విస్తరిస్తుంది, నీ కుటుంబానికి కూడా అది ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నావా? ఒకవేళ చేస్తే ఎంతసేపు చేస్తున్నావు? ఒక సేవకుడిని నేను ఎరుగుతున్న ప్రియులారా, ఆ సేవకుడు 24 గంటల్లో 16 గంటలు దేవునితో సహవాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. 16 గంటల పాటు ఏకధాటిగా ప్రభుతో ప్రభు సన్నిధిలో గడుపుతాడండి. మరి నువ్వు చేస్తున్నావా? ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం, ప్రభుతో సహవాసం, వాక్యాన్ని చదువుకుంటూ యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నావా? దేవదేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆత్మతో మనసుతో ఆయన కీర్తన పాడుతూ నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయన పరిచర్యలో, ఆయన కార్యక్రమాల్లో, ఆయన క్రమాల్లో, ఆయన విధానాల్లో నువ్వు ఉంటూ ఆ ప్రభుతో సహవాసం చేస్తున్నావా? చేయి ప్రియుడా, చేయి స్నేహితుడా, చేయి. యేసు ప్రభుతో సహవాసం చేయి, అది నీకు నీ కుటుంబానికి ఎంతైనా మంచిది. యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఏమైంది? లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే 6 నెలలు అవుతారట. నిజంగా నువ్వు యేసు ప్రభుతో సహవాసం చేస్తే నువ్వు ఎలా మారుతావో తెలుసా? యేసు ప్రభులాగా మారుతావు, యేసు ప్రభులా మాట్లాడతావు, యేసు ప్రభులా చూస్తావు, యేసు ప్రభులా ఆలోచిస్తావు, యేసు ప్రభులాగా దేవుని మాట వింటావు, యేసు ప్రభులాగా నడుచుకుంటావు, యేసు ప్రభులాగా నీ క్రియలు ఉంటాయి, నీ కార్యాలు ఉంటాయి, యేసు ప్రభు విధానం అంతా కూడా నీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేస్తే అలాంటి పరిస్థితి నీకు సంభవిస్తుంది. వాక్యంలో చూస్తాం కదా, ప్రేమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోవాలి మనం, యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. మనకు తెలుసు, పౌలు గారు ఒక చక్కని సాక్ష్యం తన గురించి చెప్పుకున్నాడు తన శిష్య బృందానికి. ఏంటి అని అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పగలవా సాక్ష్యం, నేను యేసు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, చూడండి నాలో యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పగలవా? ఎవరు కనిపిస్తున్నారు నీలో? యేసు ప్రభు కనిపిస్తున్నాడా? యేసు ప్రభు విధానం నీలో ఉందా? యేసు ప్రభు మనసు నీలో ఉందా? యేసు ప్రభు మాధు నీలో ఉందా? యేసు ప్రభు విధానం నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి.
దేవునికి స్తోత్రం. ప్రిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలోకి మనం అలసబడాలి. ఎప్పుడో తెలుసా అలాంటి పరిస్థితి మనకు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయనతో సావాసం చేస్తేనే. ఈ లోకంలో నువ్వు ఎవరితో సావాసం చేసినా నీకు అంత ఉపయోగం ఏమి ఉండదు. పైగా కొన్నిసార్లు మోసపోతావు, నష్టపడతావు, ఆపదకి గురవుతావు, ప్రమాదాలు కూడా రావచ్చు, చిక్కుకుపోవచ్చు నువ్వు. ఈ లోక స్నేహం దేవునికి వైరం అంటాం. ఈ లోకానికి దేవునికి పడదు. కనుక నువ్వు సావాసం చేయాల్సింది యేసు ప్రభుతో. సావాస సంబంధం కలిగి ఉండాల్సింది యేసు ప్రభుతో. అప్పుడు దైవత్వం నీలోకి వస్తుంది. ఒక ప్రత్యేకమైన జీవితం నీకు అలవర్చబడిద్ది. నువ్వు ఎక్కడున్నా మట్టిలో మాణిక్యులా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రిల్లరా, ఈ మాటలు నీ పరిస్థితి ఏంటో ఒకసారి నిన్ను చూసుకో, నీలోకి నువ్వు తొంగి చూసుకో. నీకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడు? నువ్వు యేసు ప్రభుతో సావాసం చేస్తే అప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు. 119వ కీర్తన 5వ వచనంలో చూస్తే మరొక మాట, అదేంటో తెలుసిన? నీ ప్రవర్తన స్థిరపడితే దేవుని అందు అప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడంట. నీ ప్రవర్తన స్థిరపడాలంట. చాలామంది చెంచులు వస్తాం. స్థిరత్వం అనేది ఉండదు. దిమనస్సు నిలువెచ్చనంగా ఉంటారు, పిల్లివాటంగా ఉంటారు, ఇటొగ్గంతు అటొగ్గంతు. ఇటు దేవుడు కావాలి, లోకం కావాలి. ఏం జీవితం ప్రిల్లారేది? మంచిది కానే కాదు, నిలువెచ్చనంగా ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అలా ఉంటే నోట నుండి ఉమ్మేస్తాను అంటున్నాడు. నువ్వు స్థిరపడు, నీతిమంతుని ఏరు కదిలించబడదంట. నీలో దేవుని నీతి ఉంటే, నీలో భక్తి ఉంటే, నీలో విశ్వాసం ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో దేవుని పట్ల భయం అనేది ఉంటే నువ్వు స్థిరపడతావు సంఘంలో. చాలామంది అండి గాలికి పొట్టు ఎగిరినట్లుగా ఎటు పడితే అటు కొట్టుకుపోతున్నారు. తమ సొంత సేవకుని విడిచి, తమ సొంత సంఘాన్ని విడిచి అనేక మంది ఈరోజు చెదిరిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. తద్వారా దేవుడికి దుఃఖం, సేవకుడికి బాధ, సంఘంలో ఒక లోటు. ఎందుకు ఆ పరిస్థితి? గమనించండి ప్రిల్లరే మాటలు. మన పితడైన మోషే గారు వాళ్ళే, ఏ పరిస్థితి నీకు వచ్చినా కానీ స్థిరబుద్ధి కలిగి నువ్వు ఉండాలి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, వచ్చే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఆ మాటలు మనం విందాం. ఆత్మీయ మేలులు పొందుదాం. యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు మన హృదయాలను ముద్రించి మనందరినీ సంపూర్ణంగా సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా గమనించండి, ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన వారు గెల్లిపోగు ఇమానేల్ గారు, తన భార్య వసంత్ కుమారి, కుమార్తె అక్షయ, కుమారుడు అఖిల్. ఆ చిన్న కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మేలు చేయాలంటే మేమేమి చేయాలో మీరు మాకు వివరంగా బోధించారు, అందుకు స్తోత్రాలు. మీరు చెప్పినట్లుగా మేము చేసి మీ యొక్క మేలులన్నీ పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసినటువంటి గెల్లిపోగు ఇమానేల్ గారిని, తన భార్య వసంత్ గారిని, వారి కుమార్తె అక్షయని, వారి కుమారుడు అఖిల్ని యేసయ్య నామంలో మీరు ఆశీర్వదించి పరలోక ఆత్మ సంధించిన ప్రతి ఆశీర్వాదం, భూలోక మేలుకరమైన ప్రతి దీవెన వారికి అనుగ్రహించండి. మంచి పనులు వచ్చినట్లుగా, బహు లాభం కలిగినట్లుగా అతనికి మీరు మీ ఆశీర్వాదాలు దయచేయండి. బిడ్డలిద్దరూ చక్కగా చదువుకోవడానికి మీరు వారిని ప్రత్యేకమైన రీతిలో దీవించండి. అలాగనే వసంత్ కుమారి గారిని
మంచి గృహిణిగా కుటుంబాన్ని మీలో కట్టుకునేటువంటి చక్కని విధానంలో ఆ బిడ్డను మీరు నిలబెట్టి వారి కుటుంబ సభ్యులందరిని పేరు పేరున మీరు దీవించమని, మీ చేతులకి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబ సభ్యులందరినీ అప్పగించుకుంటూ ఈ వర్తమానాన్ని ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరినీ కూడా మీ చేతులకి అప్పగిస్తూ మీ మేలులతో నింపమని ఆశీర్వదించమని యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మని ఆశీర్వాదాలు మనందరికీ తోడుగా ఉండునుగాక, ఆమెన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పిల్లరా, మీరు కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. సువార్త వ్యాప్తి విషయంలో, దేవుని రాజ్య స్థాపన విషయంలో ఆత్మీయులైన ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఈ మంచి పనిలో మీ వంతు మీ సహాయ సహకారాలు అందించాలని ఒక సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈ విజయవాడ ప్రాంతంలో నూతన మందిరాన్ని నిర్మించడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మరి ఎన్నో అవసరాలు ఉన్నాయి, ధన సహాయం మరి బహుగా కావాలి. కనుక మీరు గమనించి ఆ మంచి పనిలో దేవుని నూతన మందిర నిర్మాణం విషయంలో మీ వంతు సహాయ సహకారాలు అందించండి. తప్పుకోకుండా దేవుడు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కార్యాలన్నీ ఆయన సఫలం చేస్తాడు. మీ మనో అభిష్టాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడు. తలగా పైవారుగా ఉండేలాగా ఆయన చేస్తాడు. కనుక ప్రిల్లరా, దేవుని కోసం, దేవుని స్వార్థ కోసం, దేవుని మందిర నిర్మాణం కోసం మీ వంతు సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ అందరిని దేవుడు దీవించిన గాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులోను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనులు మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థనా బృందం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.